గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈ రోజు పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు తిరుపతనాల పాత్ర నిర్ధారణ, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్రావు సహా ముగ్గురిపై ఎల్ఓసీ జారీ, ఇక నాడు రేవంత్ రెడ్డి సహా కుటుంబ సభ్యులపైన నిఘా. ఇక స్థానిక అవసరాలకు ఇసుక ఉచితం, కలెక్టర్లకు గనుల శాఖ ఆదేశాలు, సీనరేజీ వసూళ్లపై ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం. ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళనకు వేళాయే, 6 నెలల కిందటి బదిలీల్లో జోనల్ ఉల్లంఘనలు, సంస్థాగత మార్పులు చేర్పులపై ప్రభుత్వం దృష్టి. ఇక రాష్ట్రపతిపై సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం 4 బిల్లులకు ఆమోదం తెలపకుండా నిలుపుదల చేశారంటూ పిటిషన్. గవర్నర్ తీరుపైన అభ్యంతరం. ఇక హిమాచల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ, అనర్హత వేటుపడిన 6గురు బీజేపీ మాజీ శాసనసభ్యులు బీజేపీలో చేరిక. గుజరాత్లో బీజేపీకి షాక్, లోక్సభ బరి నుంచి వైద్యులైన 2 అభ్యర్థులు. ఇక నా అరెస్టు, రిమాండు అక్రమం, విడుదలకు ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్. సత్వరమే విచారణ జరపాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం. ఇక బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలను ఎలా ఎంపిక చేశారు, ప్రత్యామ్నాయంగా మరేమైనా స్థలాలు పరిశీలించారా, కాళేశ్వరంపై నిపుణుల కమిటీ ప్రశ్నల వర్షం, ఆధారాలతో సహా జవాబు ఇవ్వాలని సూచన. ఇక తుక్కుగూడు నుంచే కాంగ్రెస్ శంఖారావం, ఏప్రిల్ మొదటి వారంలో భారీ బహిరంగ సభ హాజరు కానున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ జాతీయ స్థాయి మేనిఫెస్టో తెలుగు ప్రతి విడుదల అక్కడే. ఇక కవిత కస్టడీ మరో 3 రోజులు, ఢిల్లీ మద్యం కేసులో కోర్టు ఆదేశం. 292 కోట్ల అక్రమార్జనలో ఆమె భాగస్వామ్యం ఉందన్న ఈడీ, సొమ్ము తరలింపులో మేనల్లుడు మేకా శరత్ పాత్రపైన వివరణ. ఇక కవిత బంధువుల ఏళ్లలో ఈడీ సోదాలు, ఢిల్లీ మద్యం కేసులో ఆర్థిక లావాదేవీలపై గురి. ఇక మద్యం కుంభకోణాన్ని నిరూపిస్తా, చర్చకు సిద్ధమా, కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని కాంగ్రెస్ కోల్డ్ స్టోరేజ్లో పెడుతుందంటూ వ్యాఖ్య. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై రేవంత్ రెడ్డి మాట తప్పారని ధ్వజం. రాష్ట్ర ప్రభుత్వం కోరితే మేడిగడ్డపై సిబిఐ విచారణకు సిద్ధమని వెల్లడి. ఇక సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు, నల్గొండలో కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి కేమా మల్లేష్, ఖరారు చేసిన కేసీఆర్, ఇక మిగిలింది హైదరాబాద్ ఒకటే. ఇక ఐసిస్ మారణ హోమమే, మాస్కో సంగీత కచేరీలో కాల్పుల ఘటనలో 133 చేరిన మృతుల సంఖ్య, ఉక్రెయిన్ హస్తముందన్న పుతిన్. ఆంధ్రజ్యోతి. ఉగాది తర్వాత కేసీఆర్ రోడ్ షో, బహిరంగ సభలు, కార్నర్ మీటింగులు కూడా. మరో 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, 16 స్థానాలకు ఎంపికైన పూర్తయిన ఎంపిక. కవిత ఆడపడుచు కొడుకు మేక శరణ్పై ఈడీ ఫోకస్, ఆయన ఇల్లు, మరికొన్ని చోట్ల సోదాలు, మద్యం కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. సౌత్ గ్రూప్ ఆర్థిక లావాదేవీల్లో ఈయన కీలక పాత్ర పోషించారని ఈడీ అఫిడవిట్. అక్రమ సొమ్మును బదిలీ చేసింది శరణే, 2 సార్లు విచారణ పిలిచినా రాలేదన్న ఈడీ. కవిత కస్టడీ మరో 3 రోజులు పొడిగింపు. కవిత బెయిల్ పిటిషన్. ఇక ఢిల్లీ హైకోర్టులో కేజ్రీ పిటిషన్, అరెస్టు చట్ట వ్యతిరేకమని, వెంటనే విడుదలకు ఆదేశించాలని కోరిన ఢిల్లీ సీఎం. విచారణ 27 వరకు ఆగాల్సిందేనన్న కోర్టు. ఇక సన్నాల మాటన దొడ్డు మోసం, రేషన్ బియ్యం కేజీ 10 రూపాయలు కొని రీసైక్లింగ్ అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. ఇక సచివాలయం ఖర్చు డబల్, అంచనా 617 కోట్లు, వ్యయం 1140 కోట్లు. సవరించిన అంచనాల్లో పొందుపరిచిన ఆర్ఎన్బి, రేవంత్ సర్కారు విస్మయం, వివరాలు ఇవ్వాలని ఆర్ఎన్బికి ఆదేశం. ఇక 100 రోజుల పాలనకు ఓటు, లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచారాస్త్రం ఇదే, తుక్కుగూడ నుంచే ఎన్నికల శంకారావం. ఏప్రిల్ తొలి వారంలో భారీ బహిరంగ సభ, రాహుల్, మల్లికార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం, తెలుగులో మేనిఫెస్టో విడుదల చేయనున్న నేతలు. పథకాలను చూసి ఓటేయాలని కోరనున్న పార్టీ, కాంగ్రెస్లో తరం మారుతుంది, రేవంత్ రెడ్డి ఉదాహరణ అన్న జయరాం రమేష్. కరువు సాయంపై సుప్రీంలో కర్ణాటక పిటిషన్, నిధుల్ని తక్షణం విడుదల చేసేలాగా కేంద్రానికి సూచనలు ఇవ్వాలని గత్యంతరం లేకే పోరాటం అన్న సిద్ధరామయ్య. ఉచిత ఇసుకకు అడ్డంకులొద్దు, సొంత ఇళ్లు నిర్మాణాలు చేపట్టే ప్రజలు ఫ్రీగా తీసుకెళ్లొచ్చు, గ్రామాలు మండల కేంద్రాల్లోని ప్రజలకు అవకాశం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు. 789 టీఎంసీలు కేటాయించాలి, పాత ప్రాజెక్టుకు 299, నిర్మాణంలో వాటికి 238. కృష్ణా ట్రైబ్యునల్లో తెలంగాణ స్టేట్ ఆఫ్ కేస్, న్యాయమైన వాటా కేటాయించాలని వినతి. ఇక కన్నీటి మాస్కో, 150కి చేరిన మృతుల సంఖ్య, దాడులు తంపనేనని ఐఎస్ ప్రకటన. క్రైస్తవుల సమావేశమే లక్ష్యం, సిరియాలో రష్యా జోక్యంపై ప్రతీకారంగానే. ఉక్రెయిన్ హస్తముందన్న పుతిన్, దాడిని ఖండించిన ప్రధాని మోడీ. ఇక నమస్తే తెలంగాణ. మొన్న కళకళ నేడు వెలవేల, 2019 నుంచి 2023 వరకు వాటర్ హబ్బు, కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రాజెక్టు. కాంగ్రెస్ పాలనలో పరిస్థితి రివర్స్, మిడ్మానేరు దుస్థితి ఇది. ఇక హైదరాబాద్కు జలధరింపు, ప్రణాళిక లోపించడంతో పొంచి ఉన్న ముప్పు. కృష్ణా బోర్డు కరుణిస్తేనే నగరానికి కృష్ణా నీరు, కోటా పూర్తితో కేఆర్ఎంబి నిర్ణయంపై ఉత్కంఠ. కాళేశ్వరం జలాలు లిఫ్ట్ చేయక ఎండిన ఎల్లంపల్లి. ఇక ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే పెద్దపీట. రేవంత్ తీరుతో కార్యకర్తలు బాధపడుతున్నారు, తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు, ఆయన చుట్టూ భజన పనులు వచ్చి చేరారు. సీఎంలో మార్పు రావాలని మొక్కుకుంటున్నా, కాంగ్రెస్ సీనియర్ నేత విఎన్ ముంత్రావు వ్యాఖ్యలు. ఇక డమ్మీ కాంగ్రెస్, లోక్సభ సీట్లలో బలహీన అభ్యర్థులు, స్థానికంగా పట్టలేని వారికి ఎంపిక, పారాచూట్ నేతల టికెట్టు, ఇది బీజేపీకి మేలు చేసేందుకేనా? ఉప ఎన్నికల తీరు పునరావృతం, రేవంత్ పై పార్టీలో గుసగుస, అన్ని చోట్ల పోటీలో డమ్మీ అభ్యర్థులే, సీఎంపై మండిపడుతున్న ఆశావాహులు. ఇక సామాజిక సమతూకం, బీఆర్ఎస్ లోక్సభ టికెట్లో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం. లష్కర్ నుంచి పద్మారావు గౌడ్, భువనగిరి నుంచి కేమ మల్లేష్, నల్గొండ నుంచి కృష్ణారెడ్డి, మరో 3 ముగ్గురిని ప్రకటించిన కేసీఆర్. ఇక బీజేపీతో టచ్లో
డీకే శివకుమార్ 40 మంది ఎమ్మెల్యేలతో రెడీగా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ముండరత్న వ్యాఖ్య, ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 50 కోట్ల ఆఫర్ అన్న సీఎం సిద్దరామయ్య. 6 కాంగ్రెస్ రేబల్స్ బీజేపీలోకి, 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా, కమలం పార్టీలో 9 మంది మాజీలు. హిమాచల్లో ముదిరిన సంక్షోభం, తప్పుడు కేసుపై పోరాడుతానన్న కవిత. కోర్టు వద్ద వ్యాఖ్యలు, ఇక రైతన్నలకు లీగల్ నోటీసులు, బ్యాంకుల తరఫున పంపుతున్న లాయర్లు. తాగునీటి కోసం ధర్నా చేసినందుకు మహిళలపై ఎన్నికల కోర్టు కేసులు. ఇవి ప్రధానంగా తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, వైసీపీ భూదందాలకు సామాన్యులే సమిధలు, జగన్ ఏలుబడిలో యథేచ్ఛగా భూ అక్రమాలు, రాష్ట్ర వ్యాప్తంగా బాధితుల ఆక్రందన, కలెక్టరేట్లు, తహసీల్దారు కార్యాలయాల్లో ఆత్మహత్యాయత్నాలు, నేతల కనుసనాల్లో రెవెన్యూ యంత్రాంగం. ఇక చేనేత కుటుంబాన్ని చిదిమేశారు వైసీపీ నేత. భూదాహానికి పేదల బలి, భూమిని కాజేయడంతో మనస్తాపం, 3 ఆత్మహత్య. భూ రికార్డులు తారుమారు చేశారని సుసైడ్ నీటిలో ఆవేదన, రెవెన్యూ శాఖ అధికారుల చేతివాటం గురించి ప్రస్తావన. ఇక డ్రగ్ మాఫియాను పెంచి పోషిస్తున్న వైసీపీ, డబ్బంతా హవాలా రూపంలో విదేశాలకు. వైసీపీ సీట్ల కేటాయింపులో సామాజిక న్యాయం లేదు. దేశంలో 400 లోక్సభ, రాష్ట్రంలో 160 అసెంబ్లీ సీట్లలో ఎన్డీఏ విజయం ఖాయం. 160 నియోజకవర్గాల్లో పర్యటిస్తానన్న చంద్రబాబు. ఇక ఇంటెలిజెన్స్ డీజీ నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్, టీడీపీ వర్క్షాప్లో పట్టబడ్డ కానిస్టేబుల్. పక్కాధారాలు సేకరించిన టీడీపీ నేతలు కేసినేని చిన్ని ఫోన్ ట్యాప్ చేసినట్టుగా బొండా ఉమ ఆరోపణ. ఇక కంటైనర్లో వచ్చింది డ్రగ్సే, 49 నమూనాల్ని పరీక్షిస్తే కొకైన్, మెదక్కులో ఉన్నట్టుగా నిర్ధారణ. టెస్ట్ ఏలో 27 నమూనాల్లో మార్ఫిన్, ఓపీఎం, హెరాయిన్. విశాఖ డ్రగ్ రాకెట్ కేసులో సుదీర్ఘ ఆపరేషన్, ఇంటర్పోల్ నుంచి మెయిల్లో సమాచారం, ఆ వెంటనే విమానంలో విశాఖ ప్రయాణం. సిబిఐ నివేదికలో వెల్లడి. ఇక సిబిఐ దృష్టి అంతా కంటైనర్ భద్రతపైనే. డ్రగ్స్ కలిపిన డ్రైడ్ ఈస్ట్ పాడవుతుందనా, కంటైనర్ని ఏమైనా చేస్తారనా. ఇక గంజాయి డ్రగ్స్లో ఏపీ టాప్, రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన జగన్. ఏపీలో వాడుకలో ఉన్న దాంట్లో పట్టుబడుతుంది 2%. ఇక జనసేనలో 3 స్థానాలే పెండింగ్, 18 స్థానాలకు అభ్యర్థులు ఖరారు. తిరుపతి అభ్యర్థిపై మళ్లీ పరిశీలన. మచిలీపట్నం ఎంపీ సీటు దాదాపు బాలశౌరికే. ఇక ఆంధ్రజ్యోతి, 17,000 ఎకరాలు సమర్పయామి, కోటికి ముందు రోజే ఇండోసోల్కు భారీ పందారం. సోలార్ ప్రాజెక్టుల పేరిట 17,633 ఎకరాల ధారాదత్తం, 31,000 రూపాయల చొప్పున లీజుకు 12,918 ఎకరాలు. షార్ట్ సర్క్యులేషన్ ద్వారా కేబినెట్ ఆమోదం. జగన్కు ల్యాండ్ బ్యాంకుగా మారిన ఇండోసోల్. గత ఏడాది రామాయపట్నం వద్ద 8,348 ఎకరాలు, గత 10 ఏళ్లలో 25,930 ఎకరాలు ఆ కంపెనీకే. వచ్చే 15 ఏళ్లలో 47,000 కోట్ల విద్యుత్ రాయితీ. ఇక వైసీపీ నేత భూదాహానికి కుటుంబం బలి, భర్త, భార్య, కుమార్తె ఆత్మహత్య. వారి 3 ఎకరాలను బంధువు పేరిట ఆన్లైన్ చేయించుకున్న వైసీపీ నేత, సహకరించిన రెవెన్యూ అధికారులు మార్చాలని కోరిన స్పందన కరువు, అప్పులు, మనస్తాపంతో నేతన కుటుంబం బలవన్ మరణం. కడప జిల్లాలో విషాదకర ఘటన, నిందితులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు లోకేష్ డిమాండ్. ఇక 160 కూటమివే, కడప మాదే, 24 ఎంపీ స్థానాలు మావే. అవినీతి, అరాచక, విధ్వంసకర పాలనకు 2 నెలల్లో ముగింపు. జగన్కు ముక్కుతాడు వేస్తాం. 500 రూపాయలు, 200 నోట్లు కూడా రద్దు చేస్తే జగన్ కథ ముగిసిపోతుంది. రాష్ట్రాన్ని 4 రెడ్ల చేతుల్లో పెట్టి వైసీపీ సామాజిక న్యాయం కబుర్లు. వైశాఖ వచ్చిన డ్రగ్స్ వెనుక అధికార పార్టీ నేతలదే కీలక పాత్ర. రాష్ట్రం కోసమే 3 పార్టీల పొత్తంటూ టీడీపీ వర్క్షాప్లో చంద్రబాబు వ్యాఖ్యలు. ఇక కోర్టు కోయికనే కోర్టు హుష్ ప్రకాశంలో కీలక నేతలు అబోదిబో, చేతిలో డబ్బులు పోయిన ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఓటర్లు పంచేందుకు భారీగా డంపు. వైసీపీ నేత కళాశాలలో దాచిన 5 కోట్ల నగదు మాయం, ఎస్పీకి నోటి మాటగా ఫిర్యాదు. ఇక విశాఖ డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ ముఠాలు, డ్రగ్స్ను గుర్తించకుండా ఇతర పదార్థాలతో కలిపి రవాణా, గమ్యస్థానం చేరాక విడదీసే ప్రక్రియ, ఆ కోణంలో సిబిఐ విచారణ. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లోని ఇనాక్టివ్ ఈస్ట్లో కొకైన్, 10 కిలోకు 100 గ్రాములు మిక్సింగ్. ఈ లెక్కన 25,000 కిలోలు ఈస్ట్లో, 2,500 కిలోల డ్రగ్స్ సరఫరా. ఇక రాష్ట్రపతిపై సుప్రీంలో కేరళ సర్కారు దావా. ఇక కరువు సాయంపై సుప్రీంలో కర్ణాటక పిటిషన్. ఇక ప్రజాశక్తి, దళితుని హత్య, మృతదేహం డోర్ డెలివరీ, చిత్తూరు జిల్లాలో దారుణం. ఇక ఆప్ ఆఫీసుకు సీల్, జాతీయ పార్టీ కార్యాలయానికి వచ్చేందుకు ఆంక్షలా, పోలీస్ చేరిపై ఆప్ మంత్రుల ఆగ్రహం. బీజేపీ ఖాతాలో మద్యం పాలసీ కేసు నిందితుడి డబ్బు, నడ్డాను అరెస్ట్ చేయాలన్న ఆతిషి. కేజ్రీవాల్ పిటిషన్పై అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ అనే అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. డ్రగ్స్